Hi friends, welcome to Embedded Guide. Iroz mana topic intente compilation stages. Compilation ane the any stages lo jarugutundi anedi iroz mana topic. Topic start chese mundu meeru ganaka mana channel first time chustunnataithe subscribe cheskondi and pakkane unna bell ni tap chesi all ani click chesthe nenu eppudu video post chesina meeku ventane notification vastundi. First asalu compilation ante ento chuddam. High level language ni machine level language ki convert chese oka process ni compilation antaru. Compilation అనేది కంపైలర్ ద్వారా జరుగుతుంది సో ఈ కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఫోర్ డిఫరెంట్ స్టేజెస్ లో జరుగుతుంది ఆ స్టేజెస్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ కంపైలేషన్ స్టేజ్ అసెంబ్లీ స్టేజ్ అండ్ లింకింగ్ స్టేజ్ ఈ ఫోర్ డిఫరెంట్ స్టేజెస్ ద్వారా మనకి కంపైలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పుడు నేను ఒక సాంపిల్ సి ప్రోగ్రామ్ తీసుకున్నాను ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ని మెజర్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ నేను GCC కంపైల్ ద్వారా కంపైల్ చేస్తున్నాను So, ila compile chesina ventane naku executable file ani generate ayindi. That means nenu eppudaithe command use chestunano four stages complete chesukoni executable file ani generate ayindi. But ala kaakunda each and every stage lo em jarugutundi anedi ippudu chuddam. Compilation stages lo first stage vachesi pre-processing stage. Ee stage lo em jarugutundante inclusion of header files like hash include stdio.h hash include stdlib.h సో ఇలాంటి హెడర్ ఫైల్స్ అన్నీ కూడా మనం ప్రోగ్రామ్లో యూస్ చేస్తాము ఈ హెడర్ ఫైల్స్ వచ్చేసి ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో వాటి ఒరిజినల్ కంటెంట్తో రీప్లేస్ అవుతాయి సో జనరల్గా హెడర్ ఫైల్స్లో ఉండే కంటెంట్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉంటాయి స్ట్రక్చర్ డెఫినేషన్స్ అండ్ మ్యాక్రో డెఫినేషన్స్ ఉంటాయి సో ఈ కంటెంట్తో హెడర్ ఫైల్స్ అనేవి ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో రీప్లేస్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో సబ్స్టిట్యూషన్ మ్యాక్రోస్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారంటే హ్యాష్ డిఫైన్ యూస్ చేసి మ్యాక్రోస్ని క్రియేట్ చేస్తారు ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో ఈ మ్యాక్రో సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ కామెంట్స్ జనరల్గా మనం సింగిల్ కామెంట్స్ యూస్ చేస్తాం మల్టిపుల్ కామెంట్స్ యూస్ చేస్తాం అలాగే ఫంక్షన్ డిస్క్రిప్షన్ కూడా మనం రాస్తాం అవి కూడా కామెంట్స్లోనే రాస్తాము ఈ కామెంట్స్ అనేవి ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో రిమూవ్ అవుతాయి కంపైలేషన్ అనేది ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో స్టాప్ చేసి అవుట్పుట్ అనేది మనం చూడొచ్చు అండ్ అలాగే మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అవుట్పుట్లో అబ్జర్వ్ చేయొచ్చు అది ఎలా చేయొచ్చు అంటే ఈ శాంపిల్ ప్రోగ్రామ్ నేను -e ఫ్లాగ్ యూస్ చేసి కంపైల్ చేస్తాను అలా చేయడం వల్ల కంపైలేషన్ ప్రాసెస్ అంతా జరగకుండా ఓన్లీ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ మాత్రమే కంప్లీట్ అయ్యి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది సో వీటిని ఫ్లాగ్స్ ఆర్ ఆప్షన్స్ అంటారు సో ఈ కమాండ్ యూస్ చేసి నేను కంపైల్ చేస్తున్నాను నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అయింది సో దీన్ని ప్రీ ప్రాసెస్డ్ అవుట్పుట్ అంటారు ఇది వచ్చేసి మనకి టెర్మినల్ స్క్రీన్లో జనరేట్ అయింది వన్స్ మనం టెర్మినల్ని క్లోజ్ చేసిన వెంటనే మనం అవుట్పుట్ అనేది లాస్ అవుతాం అలా కాకుండా మనం ఈ అవుట్పుట్ని డాటా ఎక్స్టెన్షన్తో ఫైల్లోకి మనం కాపీ చేయొచ్చు రీడైరెక్టర్ ఆపరేటర్ యూస్ చేసి అది ఎలా అంటే జీసీసీ -e శాంపిల్ .c రీడైరెక్టర్ ఆపరేటర్ దీన్నే రీడైరెక్టర్ ఆపరేటర్ అంటారు అండ్ దెన్ డాటా ఎక్స్టెన్షన్తో మనం ఫైల్ని మెన్షన్ చేస్తే అవుట్పుట్ అనేది .i ఫైల్లోకి కాపీ అవుతుంది ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఈ ప్రీ ప్రాసెస్డ్ అవుట్పుట్ని మనం శాంపిల్ ప్రోగ్రామ్తో కంపేర్ చేసి చూద్దాం ఈ శాంపిల్ ప్రోగ్రామ్లో హెడర్ ఫైల్ని మెన్షన్ చేశాను సో ప్రీ ప్రాసెస్డ్ అవుట్పుట్లో వచ్చేసరికి ఆ హెడర్ ఫైల్ అనేది వాటి ఒరిజినల్ కంటెంట్తో రీప్లేస్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మ్యాక్రోని కూడా డిఫైన్ చేశాను ఆ మ్యాక్రో వాల్యూ అనేది సో ఇక్కడ సబ్స్టిట్యూట్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సింగిల్ కామెంట్ కూడా ఇక్కడ శాంపిల్ ప్రోగ్రామ్లో రాశాను ఆ కామెంట్ కూడా ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో రిమూవ్ అయింది ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో ఈ విధంగా జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కంపైలేషన్ స్టేజ్ ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే సి స్టేట్మెంట్స్ అన్నీ కూడా అసెంబ్లీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవుతాయి సో మనం కంపైలేషన్ అనేది సెకండ్ స్టేజ్లో స్టాప్ చేయొచ్చు దట్ ఈస్ కంపైలేషన్ స్టేజ్ అది ఎలా చేయొచ్చు అంటే -n క్యాపిటల్స్ ఫ్లాగ్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు అది సెకండ్ స్టేజ్లో స్టాప్ అయ్యి మనకి అసెంబ్లీ కోడ్ని జనరేట్ చేస్తుంది అసెంబ్లీ కోడ్ వచ్చేసి .s ఎక్స్టెన్షన్ ఫైల్లో మనకి జనరేట్ అవుతుంది ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేసి ప్రోగ్రామ్ నేను కంపైల్ చేస్తున్నాను కంపైల్ చేసిన తర్వాత .s ఎక్స్టెన్షన్తో ఫైల్ అనేది జనరేట్ అయింది ఇప్పుడు ఈ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంటుంది సో సి స్టేట్మెంట్స్ అన్నీ కూడా అసెంబ్లీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయ్యాయి సో కంపైలేషన్ స్టేజ్లో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ స్టేజ్ ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే అసెంబ్లీ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది మనం కంపైలేషన్ అనేది అసెంబ్లీ స్టేజ్లో కూడా స్టాప్ చేయొచ్చు అది ఎలా చేయొచ్చు అంటే -c ఫ్లాగ్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు మనకి కంపైలేషన్ అనేది అసెంబ్లీ స్టేజ్లో స్టాప్ అయ్యి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అసెంబ్లీ స్టేజ్లో జనరేట్ అయిన అవుట్పుట్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే
సో మనకి ఒక డాట్ వర్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ డాట్ వర్ ఫైల్లో మనం అసెంబ్లీ స్టేజ్ అవుట్పుట్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేసి నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఆబ్జెక్ట్ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాదు, ఇది మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో అసెంబ్లీ స్టేజ్లో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంపైలేషన్ లాస్ట్ స్టేజ్, దట్ ఈజ్ లింకింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్ కోడ్ అనేది అదర్ డాట్ వర్ ఫైల్స్ అండ్ లైబ్రరీస్తో కంబైండ్ అయ్యి మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. లైబ్రరీస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డాట్ వర్ ఫైల్సే. లైబ్రరీస్లో ఏముంటాయంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉంటాయి. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లైక్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటి ఫంక్షన్స్ అనేవి మనం యూస్ చేస్తాం. వాటి డెఫినేషన్స్ అన్నీ కూడా లైబ్రరీస్లో ఉంటాయి. ఈ లింకింగ్ స్టేజ్లో ఈ ఆబ్జెక్ట్ కోడ్స్తో పాటు లైబ్రరీస్ కూడా కంబైండ్ అయ్యి మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఫైనల్గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేయాలనుకుంటే జీసీసీ డాట్ సి ఫైల్ని మెన్షన్ చేస్తే మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏ డాట్ అవుట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది డీఫాల్ట్గా జనరేట్ అయింది లైనెక్స్లో, బట్ మన ఓన్ నేమ్తో కూడా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ చేయొచ్చు. అది ఎలా అంటే జీసీసీ ఫైల్ నేమ్ ఐఫెన్ ఓ ఫ్లాగ్ అండ్ నెక్స్ట్ మనం ఏ నేమ్తో అయితే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను శాంపుల్ అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేస్తే నాకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది శాంపుల్ పేరుతో జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత రేడియస్ని ఎంటర్ చేయాలి. రేడియస్ని ఎంటర్ చేసిన తర్వాత ఏరియా ఆఫ్ ది సర్కిల్ వచ్చింది. సో ఒక ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయ్యి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేయడానికి ఇన్ని స్టేజెస్లో కంపైల్ అవుతుంది. ఓవరాల్గా కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.